నమస్తే, మీరు చూస్తున్నారు ఈ వార్త న్యూస్. దేశంలో గోధ చట్టం అమల్లో ఉన్నా అవి ఏమి మాకు పట్టవు అన్నట్టుగా, మాకు డబ్బే సంపాదనగా ముఖ్యం అన్నట్టుగా ఆవులను అడ్డంగా నరికి అర్ధరాత్రి కర్ణాటక ప్రాంతానికి గూడ్స్ వెహికల్స్లలో గోవు మాంసం టన్నుల కొద్దీ తరలిస్తూ గోరంట్ల సీఐ బోయ శేఖర్ కంటపడి కటకటాల పాలయ్యారు అక్రమ రవాణాదారులు. గ్రామ శివారు జనసంచారం లేని ప్రాంతంలో వందలాది పశువులను హతమార్చి వాటి కళ్లేబరాలను గోతులు తవ్వి అందులో పాతిపెట్టడం, ఆ ప్రాంతంలో వేలాదిగా పశువుల కొమ్ములు లభించడం, వందలాదిగా పశువుల చర్మాలు అక్కడ పడి ఉండడాన్ని చూస్తే ఆ ప్రాంతం భయానక వాతావరణం కనిపిస్తుంది. అక్రమ గోవధ అనుమతులు లేకుండా ఇతర రాష్ట్రాలకు పశుమాంసం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు గోరంట్ల సీఐ శేఖర్ మెరుపుదాడులు నిర్వహించి కారకులను కటకటాలకు పంపిన సంఘటన జరిగింది. ఇలాంటి సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల కేంద్రం సమీపంలో చోటు చేసుకుంది. గోరంట్ల మండలంలోని పులేరు ప్రధాన రహదారికి సమీపంలోని పట్టణాన్ని చెందిన దస్తగిరి కుమార్లు రిజ్వాన్ బాబాలతో పాటు మరికొందరు శనివారం గ్రామ శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేస్తున్న షెడ్యూల్ వందలాది పశువులను హతమార్చి వాటి మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న సందర్భంగా గోరంట్ల పోలీసులు దాడులు నిర్వహించారు. సంఘటనా స్థలంలో 10 ఆవులను స్వాధీనం చేసుకుని 400 కేజీల మాంసాన్ని, కత్తులను మరియు దాదాపు 300 పశువుల కొమ్ములను, 2 భారీ వాహనాలను సీజ్ చేసి 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు. ఈ సంఘటన ఒక్కసారిగా హిందూ సంఘాల్లో ఆందోళన గురయ్యేలా చేస్తూ ఇలాంటి పశువుల అక్రమ మాంసాన్ని రవాణా చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకున్న స్థానిక సీఐ బోయ శేఖర్ను హిందూ ప్రజలు, సంఘాలు, స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. అట్లే వచ్చి ఆ నెంబర్ తెచ్చింది అమ్మకాన్ని కవర్ చేస్తుంది ఈ నెంబర్ దగ్గరికి ఏ ఇది ఇట్లందరూ చెప్పకపోతుంది ఆటో కత్తులు కవర్ చేసి ఇట్రా నెంబర్ అవతల ఈ ఓపెన్ చేయదే ఇది ఇది ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి అది అట్లే స్టాప్ చేయదు వీడియో హాస్పిటల్. అవును సార్, అవును సార్.